آندھرا پردیش کے لوگ اس چناؤں میں دو بڑے سنکلپ لے کر کے آگے بڑھ رہے ہیں پہلا لوگوں نے طے کر لیا ہے کہ وہ دلی میں NDA سرکار کو واپس لا کر رہیں گے دوسرا یہاں کے لوگ راجیہ سرکار سے اتنا آکروشت ہے کہ اسے ہٹانے کا من بنا چکے ہیں یہاں راجیہ سرکار کے منتریوں میں ایک دوسرے سے زیادہ بھرشٹاچار کرنے کا کمپٹیشن چل رہا ہے آندھرا پردیش کے لوگ دیکھ رہے ہیں کہ راجیہ کے تیز وکاس کے لیے جس سکاراتمک واتاورن کو بڑھانے کی ضرورت تھی اسے پچھلے 5 سال میں یہاں دھکا لگا ہے آندھرا پردیش کے لوگوں نے دیش کے وکاس کے لیے آندھرا پردیش کے وکاس کے لیے پوری سکاراتمکتا کے ساتھ ووٹ دینے کا نرنے لے لیا ہے آندھرا راشٹر پرجلو రెండు సంకల్పాలు తీసుకున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మొట్టమొదటిది కేంద్రంలో ఖచ్చితంగా NDA ప్రభుత్వాన్ని స్థాపించాలి అని చెప్పి నిర్ణయం చేయటం జరిగింది. రెండవ సంకల్పం ఏదైతే రాష్ట్రంలో అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఉన్నదో దాన్ని పెకలించి విసిరివేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్లు నాకైతే అర్థమవుతున్నటువంటి విషయం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో సవ్యమైనటువంటి పరిపాలనని ప్రజలకు అందివ్వడం కంటే కూడా ఎవరు ఎవరికంటే ఎక్కువ అవినీతి చేస్తారో దాని మీదే దృష్టి కేంద్రీకరించారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్ యొక్క వికాసం అభివృద్ధి కనుక మనం ఆకాంక్షించినట్లయితే ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఓటు వేయాలి. ఈ 5 సంవత్సరాల కాలంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సంపూర్ణంగా కుంటుపడింది అని చెప్పి నేను మీకు చెప్పనవసరం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అటు దేశం అదేవిధంగా ఇటు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనుక ఆకాంక్షించినట్లయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మీరందరూ ముందుకు వచ్చి ఓటు వేయాలి అని చెప్పి నేను అభ్యర్థిస్తున్నాను. ఆంధ్రకే మేరే ప్యారే భాయ్యో బహనో, ఆప్ యే గల్తీ కభీ మత్ కర్నా కి ఆంధ్ర మే జగన్ కి పార్టీ ఆర్ కాంగ్రెస్ పార్టీ అలగ్ హై, ये दोनों एक ही है, एक परिवार के लोग ही दोनों पार्टी चला रहे हैं और ये उनकी मिलीभगत है कि जो सरकार के प्रति गुस्सा है वो थोड़ा गुस्सा कांग्रेस की तरफ चला जाए ताकि NDA के लोगों को लाभ न मिले. तो ये दोनों की चालाकी है, ये दोनों एक ही चट्टे बट्टे के आजू बाजू है, कोई गलती मत करना. जगन नमी कोसम 130 సార్లు బటన్ నొక్కాడు, మళ్ళీ ఇవన్నీ కొనసాగించడం కోసం, పేదల భవిష్యత్ కోసం, మన కోసం మనం 2 బటన్లు జగనన్న కోసం నొక్కాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు, 2 సార్లు ఫ్యాన్ మీద కన బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ
సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది, మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనమే మనకు అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి, ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు మాటల్లో విషం ఎలా ఉంటుందో, ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో, వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు, మోడీ గారు, 3 ఫోటోలు కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు, వీర బాధుడు బాదారు అడ్వర్టైజ్మెంట్లు. వీళ్ళు 3 కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే TV5లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? 2 చేతులు పైకెత్తి ఇలా 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 పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు 1 రూపాయి అయినా చేశాడా? 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇందులో రాసింది, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట